హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ అయితే కనుక మనకి నిన్న విడుదలయ్యింది. అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే కనుక పేమెంట్ ప్రక్రియ అనేది ఈ రోజు నుంచి కూడా అందుబాటులోకి రావడం జరిగింది. మనకి చూసుకుంటే పేమెంట్ ప్రక్రియ అనేది జూలై 3వ తారీఖు నుంచి కూడా 16వ తారీఖు వరకు ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు అనేది జూలై 4వ తారీఖు నుంచి జూలై 17వ తేదీ వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈరోజు మనకి పేమెంట్ ఆప్షన్ అనేది ఎనేబుల్లో ఉంది. అప్లికేషన్ ఆప్షన్ అనేది రేపు నుంచి ఎనేబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే కనుక పేజ్ అంతా కూడా ఈ విధంగా ఉంది. సో మనం ఇక్కడ ఇప్పుడు మనకి పేమెంట్ ఆప్షన్ అనేది చేసుకోవాలి కాబట్టి నేను పేమెంట్ ఆప్షన్ మీకు 1 బై స్టెప్ చూపిస్తాను. సో ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఓకే, పేమెంట్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక పాపప్ వచ్చింది. మీరు దరఖాస్తు చేయదలిచిన పేపర్స్ అన్నీ ఒకేసారి ఎంచుకోండి. ఓకే, అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు దరఖాస్తు చేయవలసిన పేపర్స్ అన్నీ ఒకేసారి ఎంచుకోవాలి. ఓకే, నేను క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ మనకైతే కనుక ఈ యొక్క పేమెంట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. ఫస్ట్ మొదటిగా మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఉన్న చోట క్యాండిడేట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ లిస్టులో ఏ విధంగా ఉంటే అదే విధంగా క్యాండిడేట్ నేమ్ అనేది ఇవ్వండి. ఓకేనా, సో క్యాండిడేట్ నేమ్ ఇచ్చిన తర్వాత, సో క్యాండిడేట్ నేమ్ నేనైతే మీకు టైప్ చేసి చూపిస్తాను. క్యాండిడేట్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ కూడా 2 సార్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి మీరు టైప్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోనాక 2వసారి కూడా మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు ఇచ్చినట్లయితే కనుక అది ఈ రూపంలో అయితే మనకు వస్తుందన్నమాట, పాస్వర్డ్ రూపంలో. నెక్స్ట్ ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోండి మీరు మొబైల్ నెంబర్ అనేది. ఓకే, సో మీకు లైవ్లో నేను చెప్తున్నాను కాబట్టి ప్రతిదీ కూడా కొన్ని డీటెయిల్స్ అయితే నేను హైడ్ చేసి చూపిస్తున్నాను. అందువల్ల నేను మీకు ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మొబైల్ నెంబర్ అయిపోయిన తర్వాత మనకి ఆ డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. సో ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని టిక్ పెట్టుకున్న తర్వాత పేపర్ 1A అయినా 2A అనేది కూడా మీరు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్ ఆధార్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఏదైతే ఉందో ఈ యొక్క క్యాప్చా, ఎంటర్ క్యాప్చా అనేది కూడా మీరు క్లిక్ చేయండి. ఓకే, క్యాప్చా కూడా ఇచ్చేసిన తర్వాత ఆధార్ కార్డు కూడా, మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఏ విధంగా అవుతుందో అదే విధంగా చూసుకునే టైప్ చేసుకుని మీ యొక్క క్యాప్చా అనేది కూడా ఇచ్చేసేయండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని పేపర్స్కి అప్లై చేయాలనుకుంటే అన్ని పేపర్స్ కూడా ఇక్కడే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఇక ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రీవ్యూ ఫామ్ అనేది అయితే కనిపిస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని టిక్ పెట్టుకోండి. ప్రీవ్యూ ఫామ్ క్లిక్ చేయగిన మనకైతే ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఉంటుంది. ఓకే, క్యాండిడేట్ స్టూడెంట్, మీరు ఇచ్చినటువంటి ఆధార్ నెంబర్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి చూసుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి. అమౌంట్ వచ్చేసి 750 రూపాయలు అనమాట. మొబైల్ నెంబర్ వచ్చేసి మీ నెంబర్ ఉందా లేదా మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోండి. ప్రొసీడ్ పేమెంట్ క్లిక్ చేయగానే మనకి మీరు పేమెంట్ చేసుకోవడానికి ఓకేనా అని అడుగుతుంది. ఓకే క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ అని అడుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి డైలాగ్ బాక్స్ వస్తే క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు అయితే కనుక ఈ యొక్క పేమెంట్ గేట్వే యొక్క పేజ్ ఓపెన్ అవ్వడం జరిగిందనమాట. ఇది ఇందులో సెలెక్ట్ చేసుకోండి. కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్పే అనేది ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్లు క్లిక్ చేసి నేనైతే యూపీఐ అని క్లిక్ చేస్తున్నాను. యూపీఐ అంటే మనకి అందులో పేమెంట్ ఆప్షన్లు ఫోన్పే ఇలాంటివి ఉంటాయి. సో నేను ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కాదు, యూపీఐ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, యూపీఐ అని సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా అయితే మనకు వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, భీమన్ వస్తుంది, తర్వాత అలాగే గూగుల్ పే వస్తుంది, ఫోన్పే వస్తుంది. సో నేను ఇక్కడ ఫోన్పే, పేటిఎం కూడా వస్తుంది. నేను ఫోన్పే అనేది క్లిక్ చేసుకున్నాను. ఫోన్పే క్లిక్ చేస్తే ఇక్కడ అనేది మీకు ఏం చేయాలి, ఫోన్పే అనేది ఐడి అనేది ఇవ్వాలి. ఐడి ఇస్తే ఐడిని వెరిఫై అని కొట్టగానే మీ యొక్క నేమ్ వస్తుంది. ఫోన్పే ఐడి ఇవ్వగానే, ఈ యొక్క ఐడి ఇవ్వగానే వెరిఫై అని క్లిక్ చేయగానే మీ యొక్క నేమ్ వస్తుంది. ఆ నేమ్ కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక పే నౌ అని క్లిక్ చేయండి. పే నౌ అని క్లిక్ చేయగానే మీకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే వెంటనే మీ ఫోన్పేలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ నోటిఫికేషన్ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా వచ్చే ముందు మీరు ఫోన్పేలోకి వెళ్తే 750 రూపాయలు పే అని వస్తుంది అనమాట. పే అని క్లిక్ చేసి ఫోన్పేలోకి వెళ్ళి పే చేసేసేయండి. పే చేసేస్తే కనుక ఇప్పుడు ఒకసారి ఫోన్పేలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకున్న పేజ్కి వెళ్ళండి. అప్పుడు ఆ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, చూడండి, ఈ విధంగా మీ యొక్క టెట్ యూజర్ ఐడి వస్తుంది, అదేవిధంగా పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా టెట్ యూజర్ ఐడి, ఓకే యూజర్ ఐడి, క్యాండిడేట్ ఐడి అనమాట, లాగిన్ ఐడి కూడా ఇదే. ఇక అలాగే మీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఎప్పుడు చేశారు ఏంటి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఓకే అలాగే జెండర్, ఇలా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ అయితే ఇంతటితో మనకు అయిపోయింది. పేమెంట్ ఆప్షన్ తర్వాత అప్లికేషన్ ఆప్షన్కి వెళ్ళాలంటే అప్లికేషన్ అనేది క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా వస్తుంది. ప్రజెంట్ రేపటి నుంచి కూడా అందుబాటులో ఉంటుంది.
ఓకే గాయస్, మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.